మనం ఈ లోకాన్ని వదిలిపెట్టినామంటే మనం ప్రభు సన్నిధి చేరుతామని నిరీక్షణ మనకుంది. సదాకాలం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. మన్నైనది మంటికి చేరుతుంది, ఆత్మ దేవుని యొద్దకు చేరిపోతుంది. అది మన నిరీక్షణ. అనిలకిట్టి నిరీక్షణ లేదు అని మనం తెలుసుకోవాలి. 7వ వచనం చూడండి, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఈ మాట పదే పదే మీరు వాక్యంలో చూస్తారు, పత్రికల్లో చూస్తారు, రోమా పత్రికలో చూస్తారు, తెసలోని పత్రిక చూస్తారు, తర్వాత యాకోబు పత్రికలో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది. అన్నిటి అంతము సమీపమైంది, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. దినములు బహు చెడ్డవి గనుక సమయము పోనీయక మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోడు. ఇదిగో త్వరగా వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు అని 2000 సంవత్సరాల నుండి వస్తున్నాడు వస్తున్నాడు, ఇంకా రాలేదా అని కొందరు అనుకోవచ్చు. దానికి కూడా పేతురు తన పత్రికలో మంచి వివరణ ఇస్తున్నాడు. దేవుని దృష్టికి ఒక్క దినము 1000 దినములతో సమానం. 1000 దినములు కూడా 1000 సంవత్సరములు ఒక్క దినముతో సమానమని తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన రాకడ కొరకు కాచుకొని ఉన్నాం. 1000 ఇయర్స్ ఇస్ లైక్ ఎ డే బిఫోర్ హెమ్. 1 డే ఈజ్ ఈక్వల్ టు 1000 ఇయర్స్ బిఫోర్ హెమ్. సో వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హోప్. వీ హవ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఆయన వస్తానన్నవాడు తప్పకుండా మాట తప్పుడు అబద్ధమాడాడు. వస్తానన్నవాడు త్వరగా వస్తాడనే నిరీక్షణ నీకు కలిగి ఉండాలి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు. స్వస్థ బుద్ధి కావాలండి. ఆ స్వస్థ బుద్ధి, బ్యాలెన్స్డ్ మైండ్, ఏ హడావుడి ఏ కలవరము లేకుండా, ఉడదుడుకులు లేకుండా దేవుని మీద ఆనుకొని దేవుని వాక్యాన్ని హత్తుకొని ప్రార్థనా జీవితం కలిగి ఉండాలట. అదే సిద్ధపాటు. ఎందుకంటే ప్రార్థన అనేది మరొక ఆయుధం. ఇంతకుముందు క్రీస్తు మనసు అనేది ఒక ఆయుధం, ఇప్పుడు ప్రార్థన అనేది ఒక ఆయుధం. ఇట్స్ అ వెపన్ అగెన్స్ట్ ద డెవిల్. ప్రార్థనలో మీరు మెలకుగా ఉండాలి. ప్రార్థన చేయాలండి, తప్పకుండా ప్రార్థన చేయాలి. ఊపిరి ప్రార్థన మారిపోవాలి. నన్ను అడిగితే ఏదో ఒక గంట చేసాము, 2 గంటలు చేసామని చాలా సంతోషిస్తారు, కానీ యువర్ హోల్ లైఫ్ షుడ్ బి ఇట్ షుడ్ బి ట్యూన్ టు ప్రేయర్. ఎప్పుడు ప్రార్థన నీ యొక్క హృదయం నుండి ధూపంలాగా దేవుని సన్నిధికి చేరుతూనే ఉండాలి. ప్రార్థన అనేది ఎడతెగక ఉండాలి. కంటిన్యూలీ ప్రే, కంటిన్యూలీ. ఎలాగ ఎడతెగక ప్రార్థన చేస్తామండి? పని చేసుకోవద్దా, ఇంట్లో పని, బయట పని, ఉద్యోగం చేసుకోవద్దా అని అంటారు, కానీ చేయొచ్చు. అలా నీ హృదయము మరి కృతజ్ఞతతో నింపబడి ప్రార్థన మరి సన్నిధి, దేవుని సన్నిధితో నింపబడినప్పుడు నీ నోటికి ప్రార్థన వస్తుంది, స్తుతి వస్తుంది. ఎప్పుడు ప్రార్థన చేయాలట క్రైస్తవుడు? ప్రార్థనను అలక్ష్యం చేయకూడదు. నీ జీవితంలో ప్రార్థన లేనప్పుడే సాతానుడు నిన్ను శోధనలోకి నెట్టుతాడు. కాబట్టి ప్రార్థన ద్వారా నీవు సాతాను యొక్క తంత్రములను గుర్తుపట్టి వాటి మీద విజయం సాధించవచ్చు. ప్రార్థన లేకుండా ప్రభు మార్గం నీకు బయలుపరచబడదు. ప్రార్థన లేకుంటే దేవుని తలంపులు నువ్వు తెలుసుకోలేవు. ప్రార్థన లేకుంటే దేవుని చిత్తం నీకు స్పష్టం కాదు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. కొన్ని కుటుంబాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, అయినా వారు ప్రార్థన చేయరు. ఎవరో ప్రార్థన చేయాలి. ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు, ఎవరో ప్రార్థన చేయడం కాదు. నువ్వు మోకరించాలి దేవుని సన్నిధిలో. నీకు దేవునికి ఒక బంధం అంటూ ఉండాలి. అందుకే దేవుడు యేసు ప్రభు సిలువనెక్కినాడు. తండ్రితో నీకు సహవాసం, తండ్రితో నీకు సంబంధం కలిగించడానికి అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను, తన కుమారుని ఆత్మను నీ మీదకి ఇచ్చినాడు. ఎందుకంటే నువ్వు మొరపెట్టాలి, తండ్రి ఇది నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఇలాగుంది, నా ఆరోగ్య పరిస్థితి ఇలాగుంది, నా ఉద్యోగంలో సమస్యలు ఇలాగుంది, నా ఆత్మీయ జీవితము ఇలాగుంది, ప్రభువా ప్రార్థన చేయాలి. దేవుని మహాకృప ద్వారా యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఈ ప్రార్థన మీద చాలా మరి దృష్టి పెడుతున్నాం. ప్రార్థన ద్వారానే ఆరంభించింది పరిచర్య. 23 సంవత్సరాలు విజయోత్సవంగా జరిగిందంటే కేవలం ప్రార్థనే దాని పునాది. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా సాతానుడు నేను నిద్రలో నెట్టేస్తాడు. ప్రార్థన అలక్ష్యం చేసి ఎన్ని శోధనలకు గురైపోతావు.
ప్రార్థన ఉంటే దేవుని కాపుదల నీకు నీ కుటుంబానికి ఉంటుంది. స్త్రీలారా, మీరు యెహోవా మాట వినుడి, మీరు ఉదయములు ఇవ్వండి, రేయి మొదటి జామునలు ఇవ్వండి, మీ కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చండి, విలపించండి, అంగలార్చండి. నదీ ప్రవాహం వలె కన్నీళ్లు మీకు రావాలి, మొరపెట్టాలి. ఎందుకంటే సాతానుడు మిమ్మును, మీ బిడ్డలను మృంగివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరణము కిటికీలను ఎక్కి తొంగి చూస్తుందంట నీ బిడ్డలను దొంగిలించడానికి. అలా ప్రార్థన చేసే తల్లులుంటే ఏ కుటుంబము నాశనం కాదు. ప్రార్థన చేసే తల్లి లేక ప్రార్థన చేసే తండ్రి ఉన్న కుటుంబం ఎప్పుడు ఇంతవరకు పతనం కాలేదండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నో ఫ్యామిలీ ఎవర్ గాట్ డిస్ట్రాయిడ్ వేర్ దేర్ వాజ్ ఎ ప్రేయింగ్ మదర్ ఆర్ ఎ ప్రేయింగ్ ఫాదర్. ఒక్కరైనా కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారుంటే ఆ కుటుంబాన్ని దేవుడు నాశనం చేయడు, సాతాను ఓడిపోతాడు. కాబట్టి ప్రార్థనలో ఎప్పుడు మెలకుగా ఉండాలి. మన బిడ్డలు ఏ మార్గంలో నడుస్తున్నారో మనకు తెలియదు. వారి కొరకు ఎల్లవేళ ప్రార్థన. ప్రార్థన అనేది పెద్ద పెట్టుబడి అన్నమాట విశ్వాసి. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. వాట్ యూ కెన్ గివ్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఇట్స్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎనీ పేరెంట్ కెన్ గివ్ టు హర్ హిస్ చిల్డ్రన్. డబ్బు తరిగిపోతుంది, ప్రార్థన తరతరాలకు ఉంటుంది. దేవుని నీతి పిల్ల పిల్ల తరానికి ఉంటుంది అంటారు కదా వాక్యం అంటుంది. కాబట్టి ప్రార్థన చేయాలి, ప్రతి వ్యక్తి ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థనకు సదుపాయం చేసి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ప్రతి బుధవారము సాయంకాలము విజ్ఞాపన చేస్తున్నారు, కానీ ఎంతమంది వస్తారు? ప్రార్థనలకు పిలిపించినప్పుడు నన్ను అడిగితే గొప్ప సంఖ్యలో రావాలి, ప్రార్థించాలి. ఎందుకంటే అలాంటి ఒక ఏర్పాటు దేవుడు ఇచ్చినాడని గమనించాలి. ఎప్పుడైనా ఒక కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడంటే మొట్టమొదట ప్రార్థనకు ప్రేరేపిస్తాడంట. వెన్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ ఎ ఫ్యామిలీ ఆర్ అన్ ఇండివిజువల్, ఫస్ట్ హీ విల్ ఇన్స్పైర్ దెమ్ టు ప్రే. అదే ప్రార్థన లేకుండా ఆశీర్వాదం లేదు. కాబట్టి ప్రార్థనలో మీరు మెలకుగా ఉండాలి. అప్పుడే మీరు ఆ దినము కొరకు సిద్ధపడి ఉంటారు. వస్తానన్న ప్రభువు తప్పకుండా వస్తాడు. అన్నిటి అంతము సమీపం అయిపోయింది. ప్రభు రాకడ దినము అతి తొందరలో ఉన్నది. నువ్వు ప్రార్థన చేసి పవిత్రమైన జీవితం జీవిస్తూ ప్రభు యొక్క నియమాల్లో బ్రతికితే ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు అని అడిగే అవసరం లేదు. యువర్ ఆల్వేజ్ ఎవర్ రెడీ. ఎప్పుడొచ్చినా ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావని అర్థం. కాబట్టి పేతురు అంటున్నాడు, స్వస్థ బుద్ధి గలవారి ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒక నీళ్ళలో ఒకటి మిక్కటమైన ప్రేమ గలవారై ఉండు. ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది. దెర్ ఇస్ నో టైమ్ టు హేట్. సీ ద వరల్డ్ ఇస్ సో సచ్ దట్ ఇట్స్ గోయింగ్ టు ఎండ్ వెరీ సూన్. ఎప్పుడు ఇలా నీ జీవితం, నీ మరణం ఎప్పుడుందో తెలియదు, యుగాంతం ఎప్పుడుందో తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడుందో తెలియదు. కాబట్టి టైమ్ ఈజ్ వెరీ షార్ట్. దెర్ ఇస్ నో టైమ్ టు హేట్ ఎనీ వన్. ప్రేమించడానికే సమయం లేదు. ఇక ఎవరిని ద్వేషిస్తావు నువ్వు ఈ లోకంలో? కాబట్టి వాక్యం చెప్పినట్టు వినాలి. ప్రేమ దోషములన్నిటినీ ఏం చేస్తుంది? కప్పేస్తుందంట. లవ్ కవర్స్ ఆల్ సిన్. ఎవరు నీకు ద్రోహం చేసినా క్షమించే మనసు ప్రేమ ఉంటేనే క్షమిస్తావు ఇతరులను. ప్రేమ ఉంటే ఇతరి దోషములను క్షమించుతావు. వారు చేసే మరి మరి పెట్టే బాధలను కూడా నువ్వు మర్చిపోతావు. ఎందుకంటే దేవుని ప్రేమ నీ హృదయంలో ఉంటుంది. కాబట్టి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తావు, విజ్ఞాపన చేస్తావు. యేసు ప్రభు కూడా తిరుగుబాటు చేసిన వారి కొరకు ఏం చేసినాడట? విజ్ఞాపన చేసినాడట. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. ఒక అధ్యాయమే ప్రేమ గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ అధ్యాయం ఏంటండి? ప్రేమ గురించి ఉన్న అధ్యాయం ఏంటి పరిశుద్ధ గ్రంథంలో? మొదటి కొరింథీ 13 అధ్యాయంలో ద ఎంటైర్ వర్సెస్ ఇస్ అబౌట్ లవ్. ప్రేమ అన్నిటిలో శ్రేష్టమైంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటన్నిటిలో శ్రేష్టమైంది ప్రేమ. విశ్వాసులు ఎప్పుడు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించాలని పేతురు పత్రికలో మనం చూస్తున్నాం. లవ్ ఇంటెన్స్లీ. ప్రేమలో ఏ వేషధారణ ఉండదు కదా, నటన ఉండదు. స్వచ్ఛమైన ప్రేమతో నువ్వు ప్రేమించాలి. క్రీస్తు మనల్ని ప్రేమించినట్లు మనం ఒకరినొకరు ప్రేమించాలి. ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని క్షమించినట్టు మీరు ఒకరినొకరు క్షమించండి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఎలా ప్రేమించాడు? ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. అలాగే ప్రేమించాలి. నీకు ఎన్ని వరాలు ఉన్నా ప్రేమ లేకుంటే వ్యర్థమని. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రేమ దీర్ఘకాలము సహించునంట. మొదటి కొరింథీ 13:4 సహనము ప్రేమ నుండే ఉద్భవిస్తుంది. దీర్ఘకాలము సహించును.
దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయం సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటినీ తాళ్ళుకొను. ఎంత మంచి మాట, నన్ను మార్చిన మాట ఇది. ప్రేమ నీ హృదయంలో ఉంటే అన్నిటినీ తట్టుకుంటావు నువ్వు, అన్నిటినీ తాళుకుంటావు. దేవుని ప్రేమ నీలో ఉంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సూటిపోటి మాటలు నీ మీద కురిపించినా, అవి తట్టుకోవడానికి ఆ క్రీస్తు మనసు నీకు ఆయుధంగా ఉంటుంది. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది. ఒకసారి హల్లెలూయా చెప్దామా గట్టిగా. ప్రేమ అన్నిటినీ తాళుకొనును. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోరు. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించు, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమును, అన్నీ నిలిచిపోతుంది కానీ ప్రేమ నిత్యము నిలుస్తుందని వాక్యము మనకు బోధిస్తుంది. అందుకే మిక్కటమైన ప్రేమ గల వారై ఒకరినొకరు ప్రేమించాలడు. మన సంఘంలో వచ్చే వారందరూ కూడా ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించుకుంటే ఆ ఎంత మాదిరికల సంఘంగా ఉంటుంది. ఈ దినాల్లో అనేక సంఘాల్లో శాంతి లేదు. పోట్లాట, కలహం, కయ్యం, కొట్టుకోవడం, తిట్టుకోవడం. అంటే యేసు ప్రభు సంచరించే సంఘము శాంతికి నిలయంగా ఉండాలి కదా, అక్కడ ప్రేమ ఉండాలి. యేసు ప్రభు ప్రేమ స్వరూపి, ఈజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ లవ్. సో దోజ్ హు ఆర్ సే దే ఆర్ క్రిస్టియన్స్ షుడ్ బి ఫిల్డ్ విత్ హిజ్ లవ్. ఆయన చూపిన ప్రేమతో మనం నింపబడాలి, ఒకరినొకరు ప్రేమించాలి కదా. ఆజ్ఞలన్నింటిలో మొట్టమొదటి రెండు ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవా అని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి. రెండవది ఏంటి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ప్రేమ గురించి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత సణుగ కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడు, అది మరి ఒక ఆదేశం, హాస్పిటాలిటీ. క్రైస్తవులమైన మనము ఆతిథ్యం చేయడంలో ముందుండాలి. ఆతిథ్యము ప్రేమ నుండే ఉద్భవిస్తుంది. ప్రేమ లేకుంటే ఆతిథ్యం చేయలేము. తోటి విశ్వాసులకు పరిచర్య చేయడం, ఎవరినైనా ఇబ్బందుల్లో ఆదుకోవడం, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏది అనంటే విధవరాన్లను పరామర్శించడం, వారి ఇబ్బందులు ఆదుకోవడం, తండ్రి లేని వారికి సహాయం చేయడం, ఇదే అసలైన భక్తట. ఆతిథ్యం ఇవ్వడం అదొక గొప్ప ఆశీర్వాదం. హెబ్రీ పత్రిక 13:10 ఉంది, కొందరు ఆతిథ్యం ఇచ్చి వారు దీవింపబడినారు. 2 హెబ్రీ 13:2 2 చదువుతున్నాను. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దానివల్ల కొందరు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చిరి. ఆతిథ్య దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చింది ఎవరంటే, పాత నిబంధనలో ఆదికాండంలో అబ్రహాం, మరి 3 వ్యక్తులు వస్తే ఆతిథ్యం ఇచ్చినారు. పిండి పిసికి, రొట్టెలు చేసి, దూడను వధించి, మాంసము, రొట్టెలు ఇవన్నీ ఇచ్చి వారు ఆశీర్వదింపబడినారు. 100 వయసు గల అబ్రహాము, 90 ఉన్న శారా, వారికి ఆతిథ్యం పొందుకున్న వారు ఆశీర్వదించినారు. మరుసటి సంవత్సరం ఏమి వచ్చేలో కానీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు, ఆశీర్వాదం, సంతానం కలిగింది. అందుకే పౌలు హెబ్రీ పత్రికలు అంటున్నారు, ఆతిథ్యం ఇవ్వడానికి మీరు మరవకండి, కొందరు ఆతిథ్యం ఇచ్చినారు, దేవదూతలకే ఆతిథ్యం చేసినారు అని ఇక్కడ పలుకుతున్నాడు. 16 చూడండి, 13:16, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్ ప్లీజెస్ గాడ్ వెన్ యూ హెల్ప్ అదర్స్ అవుట్ ఆఫ్ లవ్, గాడ్స్ లవ్. స్వార్థము లేకుండా ప్రేమతో ఎవరికైనా సహాయం చేస్తే అది చాలా ఇష్టం దేవునికి. అంటే స్వార్థం ఉండకూడదు నీ ప్రేమలో. ప్రేమలో స్వార్థం అనేది ఉండదు. ప్రేమతో నింపబడితే తప్పకుండా ఇతరులకు నీవు ఇస్తూ ఉంటావు. లవ్ ఆల్వేస్ గివ్స్. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్. అలా ప్రేమ ఎప్పుడు ఇస్తుంది. ప్రేమ ఉపకారం చేస్తుంది. ప్రేమ అపకారం ఎన్నడూ చేయదు, ఉపకారం చేస్తుంది, ధర్మము చేస్తుంది, దానము చేస్తుంది, ఆతిథ్యం ఇస్తుంది. అది క్రీస్తు మనసు కలిగి ఉంటేనే ఇవన్నీ సాధ్యము. 10 రండి, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడు. నానా వరాల గురించి వాక్యంలో ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్.
ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎక్విప్డ్ విత్ వన్ గిఫ్ట్ ఆర్ ది అదర్. నన్ను అడిగితే రక్షింపబడిన ఏ వ్యక్తి కూడా ఏ వరం లేకుండా లేడు అని నేను చెప్పగలను. సంఘంలో ఉండేవారికి ప్రతి ఒక్కరికి విశ్వాసులకు ఏదో ఒక వరాన్ని దేవుడు తప్పకుండా ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు తెలుసుకోవాలి ఏ వరం మీకుందని. సంఘం అంటే క్రీస్తు శరీరము. ఆ శరీరంలో అవయవాలు ఏదో ఒక పని చేస్తుంది, ఏదో ఒక పని చేస్తుంది. అవయవం చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా ప్రాముఖ్యమైన పని చేస్తుంది. నాలుక అలాంటి సున్నితమైన అవయవాలు, అయ్యో దీనికి ఎముక లేదు, ఇదేమి దృఢంగా లేదు, బలంగా లేదు అనుకుంటావు, కానీ అది చేసే పని ఎంత గొప్ప పని. అలాగూ కన్ను చిన్నగా ఉంటుంది కానీ ఎంత చక్కని చూపు గలది. చెవులు, అలాగే తల నుండి అరిపాదం వరకు ప్రతి అవయవము శరీరం కొరకే ప్రయాసపడుతుంది. ప్రతి అవయవము ఇట్స్ వర్కింగ్ ఫర్ ద బాడీ. అలాగే విశ్వాసులందరూ సంఘంలో ఉండేవారు క్రీస్తు శరీరం అనబడే సంఘము కొరకు ప్రతి ఒక్కరు పనిచేయాలి, ప్రతి ఒక్కరు పనిచేయాలి. అప్పుడే సంఘము పెరిగి పెద్దదవుతుంది, అన్యజనులను ఆకర్షిస్తుంది, నశించిన దాన్ని రక్షణ మార్గంలో నడిపించగలుగుతుంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలదు. నీకున్న తలాంతు నువ్వు పాతి పెడితే దానివల్ల ఏం ప్రయోజనం? యజమానుడు లెక్క అడగడా? న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు ఉంది కదా. నీకు ఇచ్చిన తలాంత్ ఏది? నీకు ఇచ్చిన సామర్థ్యం ఏది? నీకు ఇచ్చిన వరం ఏది? ఏం చేసావు ఆ వరంతో, తలాంతో? అంటే ఏం జవాబిస్తావు? ఆత్మవరములు 9, అద్భుత కార్యములు చేసే శక్తి, ప్రవచన వరం, వివేచన వరం, స్వస్థపరిచే వరం, భాషలు, భాషల అర్థం చెప్పే వరం, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసం అనే వరం. ఈ 9 వరాల్లో ద గ్రేటెస్ట్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనే వరం. ఈ వరంతో లోకాన్ని జయించే విజయము నువ్వు పొందుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి వరాలు దేవుడు ఇచ్చినాడు. అవన్నీ సంఘక్షేమం నిమిత్తం వాడబడాలని మరి ఆత్మ ద్వారా పేతురు మరి ప్రత్యక్షపరుస్తున్నాడు. ఉపచారం, ఈ వరాలన్నీ కూడా సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడాలి. ఇట్ ఈస్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద చర్చ్, ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ ద చర్చ్. వరములు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటున్నాడు. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధింపవలను. కొందరు బోధ చేసే వరం ఉన్నది. దే కెన్ ప్రీచ్ ద వర్డ్, దట్స్ అ గ్రేట్ గిఫ్ట్. ప్రవచనం అంటే దేవుని వాక్కులు. దేవుని వాక్కులో వారు ప్రవచిస్తున్నారు, అంటే వాక్యం ఉపదేశిస్తున్నారని అర్థం. అది గొప్ప వరమే. అట్టి వరం ఉన్న వాడుకోని వారు చాలామంది ఉంటారు. వారికి ఇచ్చిన తలాంతు మరి దాచిపెడతారు, వాడరు. తర్వాత ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించు సామర్థ్యం ఉంది. కొందరికి ఇతరులకు సహాయం చేసే వరం ఉంటుంది. పేదలను, వీధులను ఆదుకునేవారు, అనాథులను ఆదుకునేవారు, విధవరాణులకు పరామర్శించేవారు, అదొక వరమే. అది కూడా వాడుకోవాలి సంఘక్షేమాభివృద్ధి నిమిత్తం. క్రీస్తు ప్రేమను పంచుకోవాలి. యు టు స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ జీసస్ విత్ ఆల్ ద టాలెంట్స్, అబిలిటీస్ వాట్ గాడ్ హ్యాస్ ఎండోడ్ ఆన్ యూ. ఇందువల్ల దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఇవన్నీ చేసేది ఎందుకంటే దేవుని మహిమార్థమే. ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. వాట్ ఎవర్ యూ డూ, ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని నామమహిమార్థం చేస్తున్నాం. సేవ చేసి వారి వారి రాజ్యాలు కట్టుకుంటారు, కానీ అలా కాదు. దేవుని రాజ్యం కట్టాలి. సేవ చేసినా నీ రాజ్యం కట్టుకోకూడదు. దేవుని రాజ్యం వ్యాపించడానికి ప్రయాసపడాలి. భూమి కింద సమస్తం వ్యర్థమని సొలొమోను అంటాడు. జ్ఞాని అయిన సొలొమోను వ్యర్థము 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 సమస్తము వ్యర్థమే అని అంటాడు. కానీ నన్ను ఆకర్షించిన ఒక వాక్యము 1 కొరింథీ 15:58 ఉంది. ప్రభునందు మన ప్రయాసము ఎన్నడు వ్యర్థము కాదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అన్నీ వ్యర్థమేనట, కానీ ఈ మాట ఎంత బాగుంది. అది ఒకసారి తీసి చదువుదాం. 1 కొరింథీ 15 ఇది మాత్రం వ్యర్థం కాదు. 58 1 కొరింథీయన్స్ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. ఇప్పటికీ ఆసక్తులై ఉండాలి. మన ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు. నేను బ్యాంకుకు రాజీనామా ఇచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతారండి, జాగ్రత్త. మీరు మంచి ఉద్యోగం మొదలు పెడుతున్నారండి, మంచి సుఖము సంతోషం మొదలు పెడుతున్నారు, మీరు చాలా పశ్చాత్తాపడతారన్నారు. నాకు సొంత వారు అన్నారు, బయటి వారు అన్నారు, ఉద్యోగ స్థలంలో కూడా అన్నారు. కానీ నాకు తెలుసు
నేను ప్రభు కొరకు ఏది నష్టపోయినా అది తప్పకుండా ఎన్నో రెట్లు తిరిగి దేవుని రాజ్యం కట్టడానికి పొందుకుంటాను అనే విశ్వాసం నాకుండింది. అలాగే పొందుకున్నాను, దేవుని స్తోత్రం. కాగా ప్రభువునందు మన ప్రయాసము ఎన్నడూ వ్యర్థము కాదు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మీరు కూర్చొని ఆరాధిస్తున్నారు, దేవునిలో ఆనందిస్తున్నారంటే తప్పకుండా దేవుడు ఆ ప్రయాసాన్ని, ఆయన కొరకు చేసిన ప్రయాసాన్ని వ్యర్థం చేయలేదనే కదా ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. కాబట్టి మీరు కదలిని వారుగా ఉండాలి, స్థిరులను ఉండాలి, ఎప్పుడు ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఆసక్తి గలవారై ఉండాలి. నీకున్న వరం ఏదైనా, తలాంత్ ఏదైనా, సామర్థ్యం ఏదైనా ప్రభు కొరకు వాడడానికి వెనకాడకూడదు. కానీ ఒకటి మనసులో ఉండాలి, ఏ వరం వాడినా ఏ తలాంత్ వాడినా ప్రభు మహిమపరచబడాలి, ప్రభు ఘనపరచబడాలి. ఈ దినాల్లో అది జరగడం లేదు. చాలామంది వారెంత గొప్పవారో ప్రదర్శించుకుంటున్నారు, కానీ వారు చేసే అద్భుత క్రియల ద్వారా దేవుని నామము మహిమపరచబడాలని ఆశ కోల్పోతున్నారు. వాక్యంలో ఉంది 115 కీర్తన మొదటి వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను, నీకు ఇచ్చిన ప్రతి తలాంతు దేవుని మహిమార్థము మాడాలి, ప్రతి వరము ఆయన రాజ్యము కట్టడానికి, సంఘము యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తం వాడాలి, నీ గొప్పతనాము ప్రదర్శించుకోవడానికి కాదు. 115 కీర్తన, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వాక్యములో పేతురు తన పత్రికలు అంటున్న మొదటి పేతురు 4వ అధ్యాయం చదువుతున్నాము, ఇందువలన దేవుడు అన్నిటిలోనూ, 11వ వచనం, ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను, యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమెన్ అంటున్నారు. ఒకసారి ఆమెన్ పలకండి, ఆమెన్ గట్టిగా పలకండి. ఆమెన్ అంటే అలాగే కలుగును గాక. ఆమెన్ పలకడం నేర్చుకోవాలి. ఏదైనా వాగ్దానము భక్తుల ద్వారా విన్నప్పుడు ఆమెన్ అని రావాలి నోటి నిండా. దేవుని స్తోత్రం, అది అలాగే స్థిరపరచబడుతుంది మీ పట్ల విశ్వాసంతో నువ్వు పలికిన ప్రతి మాట. ఎందుకంటే దేవుని వాక్కులు జీవం గలది కదా, జీవము గల దేవుడు, జీవము గల దేవుని మాటలు. కాబట్టి ఆ జీవాన్ని మరి ఎవరి నోటి నుండి విడుదలైనప్పుడు ఆమెన్ ప్రభు అనాలి. దేవుని స్తోత్రం. యుగ యుగములు దేవునికి మహిమ కలుగును గాక, యుగ యుగములు మహిమా ప్రభావములు దేవునికి కలుగును గాక. ఆమెన్ ఆమెన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి పేతురు 4వ అధ్యాయం 11వ వచనాలు మనం ధ్యానించాం. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. చేతులు ఎత్తండి, దేవుని సన్నిధికి చేతులు ఎత్తండి, ఆయన సింహాసనం తట మీ చేతులు ఎత్తండి. గొప్ప దేవుడు మనకున్నాడు శ్రమల్లో నుండి విడిపించడానికి, శ్రమల్లో తోడుగా ఉండడానికి, శ్రమల్లో నిన్ను పరిశుద్ధపరచడానికి, శ్రమల్లో ఆయన కట్టడలను నేర్పించడానికి, శ్రమల్లో నిన్ను ఉద్ధరించడానికి. ఎప్పుడు నీకు అందుబాటులోనే ఉన్నాడు. క్రీస్తు అనుగ్రహించిన శ్రమను మనకు మాదిరిగా ఉంచుకొని క్రీస్తు మనస్సును మనకు ఆయుధంగా ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. అవును ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. మేము కొన్ని వచనాలు పేతురు పత్రిక 4వ అధ్యాయం నుండి మేము నేర్చుకున్నాం. అవును ప్రభువా, మా యొక్క క్రైస్తవ జీవితంలో ఈ మాధుర్యాన్ని అనుభవించడానికి మీరు ఇచ్చిన ఈ తరుణం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఇంకా లోతులో మేము వెళ్ళడానికి సహాయం దయచేయండి. నాయన నీకు స్తోత్రం. మాతో అందరితో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఆయన అపోకిరి చేష్టరు, అల్లరితో కూడిన ఆటపాటలు, మరి ప్రభువా మరి తాగుబోతుల విందులు, నాయన దుర్వ్యాపారము, ఇలాంటివన్నీ కూడా పాత జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత కుక్క తన వాంతికి తిరిగినట్లు తిరగకుండా నాయన రోత జీవితానికి స్వస్తి చెప్పి, నువ్వు గతించిన కాలమే ఇవన్నీ చేసినావు, ఇవి చాలనుకొని నాయన నూతన జీవితంలో మేము ప్రవేశించినామని, క్రొత్త మనసు కలిగి ఉన్నామని, క్రొత్త సృష్టిగా మమ్మను మార్చినావని, నాయన జీవంలోకి మమ్మల్ని దాటిస్తున్నావని మాకు విశ్వాసం. మీరు దయచేసి ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి, అన్య జనులు కూడా మా వెలుగునకు పరిగెత్తుకొని రావాలి నాయన. అవును ప్రభువా, లోకము చీకటితో నిండి ఉన్నది. చూడము, లోకమును చీకటి కమ్ముతున్నదని కొన్ని వేల సంవత్సరాల ముందే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇప్పుడు ఎటు చూసినా చీకటినైనా, పాపం అనే చీకటితో నిండిన ఈ ప్రపంచంలో నాయన వెలుగు జ్యోతుల వల్లే ప్రకాశించడానికి మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు సిద్ధపాటు చేయమని ప్రార్థిస్తున్నాను. వక్ర జనం మధ్యలో మేము ఉన్న మూర్ఖ తరం వారికి మధ్యలో ఉన్నాము ప్రభు. జీవవాక్యమును పట్టుకొని తేజరిల్లడానికి సహాయం తెచ్చండి. లేము తేజరిల్లము ప్రభు, వెలుగును వచ్చి ఉన్నదని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లు మాకు ఇచ్చిన వెలుగును మేము ఎత్తి పట్టుకోవడానికి సహాయం తెచ్చండి. మాకు ఇచ్చిన తలాంతులు, మాకు ఇచ్చిన సామర్థ్యము, మాకు ఇచ్చిన వనరులు, మాకు ఇచ్చిన ఆరోగ్యము,
ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడడానికి, ప్రభువా పాటుపడడానికి, వాడుకోవడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. సూర్యుని క్రింద సమస్తము వ్యర్థమని సొలొమోను అంటున్నాడు, కానీ ప్రభువునందు మా ప్రయాసం మాత్రం ఎన్నడూ వ్యర్థము కాదని వాక్యము సెలవిస్తుంది. అవును ప్రభువా, మేము కదలని వారుగా స్థిరులుగా ఎప్పుడు ప్రభు యొక్క కార్యబృద్ధంలో ఆసక్తి గలవారమై ఉండాలని వాక్యము ఘోషిస్తుంది. ప్రభువా ఈ దినం మాతో మాట్లాడినందుకు స్తోత్రం. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా మీరు ఆత్మతో నింపినారని నేను నమ్ముతున్నాను. ప్రభువా నీకు స్తోత్రం, నీ కృపా వర్షము, నీ కనికరము నీ బిడ్డల మీద కుమ్మరించమని, ఒకరితో ఒకరు మిక్కటంగా ప్రేమ కలిగి ఉండటకు సహాయం దయచేయండి. నాయనా నీ ప్రేమ మా హృదయంలో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా నీకు స్తోత్రం తండ్రి, మీరు ఇచ్చిన ప్రతి విధమైన ఆశీర్వాదం కొరకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి వ్యక్తిని టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి ప్రభువుకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా తేజరిల్లాలని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.